కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే 7 రాష్ట్రాల నుంచి ప్రచారానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల పిసిసిల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. తాజాగా తమిళనాడు, బీహార్, గుజరాత్ నుంచి కూడా పిలుపొచ్చింది. ఇవాళ రేపు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడ్ పార్లమెంటు లో కూడా రేవంత్ ప్రచారం చేయనున్నారు. ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజ పార్లమెంటు సెగ్మెంట్ లోనూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 19 నుంచి మే 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి పైన చాలా కీలకమైన బాధ్యత పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే కేవలం కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ముఖ్యంగా కర్ణాటకతో పాటు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాలకు సంబంధించిన సీఎం కీలకమైన బాధ్యత అప్పగించి అందులోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాగ్దాటి చాలా వాయిస్ వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే మొదట్లో 4 రాష్ట్రాల్లో ప్రచారాత్మకం సంబంధించి కూడా స్టార్ క్యాంపెయినర్ గా నియమించిన నేపథ్యంలో మిగతా 3 రాష్ట్రాల నుంచి దాదాపు మళ్ళీ మిగతా 3 రాష్ట్రాల నుంచి కూడా పిసిసిల నుంచి కూడా రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. మొత్తం 7 రాష్ట్రాల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డిని తమ రాష్ట్రాల్లో ప్రచారం క్యాంపెయిన్ చేయడానికి కూడా ఆయనకు ఆహ్వానం అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజు ఉదయం ఇప్పటికీ హైదరాబాద్ నుంచి కూడా కేరళ వెళ్ళడం జరిగింది. కేరళలో వయనాడులో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించనున్న వయనాడులో ప్రచారం చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించే వయనాడుకు సంబంధించి ప్రచారానికి కీలకమైన ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు అక్కడ ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఎల్లుండి నుంచి కూడా ఇక్కడ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరెవరైతే నామినేషన్ వేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులంతా కూడా తమ నామినేషన్ సందర్భంగా ర్యాలీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్నగర్ కు సంబంధించి ఎల్లుండి వందమీరున మహబూబ్నగర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే ప్రతి పార్లమెంట్, మొత్తం తెలంగాణలో దాదాపు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ నుంచి కూడా 3 సభలు నిర్వహించాలి. ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో రాష్ట్రం అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో పుజస్కంధాల పైన వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి పార్లమెంట్ పరిధిలో నుంచి కూడా 3 సభలను ఏర్పాటు చేసి పార్టీని మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలనకు 100 రోజుల పరిపాలనకు రిఫరెండం గా భావిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈసారి తెలంగాణలో టార్గెట్ 14 అని ఇప్పటికే టార్గెట్ వేస్తున్న నేపథ్యంలో 14 లోక్సభ స్థానాలను గెలుపొందే విధంగా కానీ పార్టీ వ్యూహాన్ని అయితే అనుసరిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మెజార్టీ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు దాదాపు మొత్తం 17 పార్లమెంట్ పరిధిలో దాదాపు 50 సభలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది మొత్తం ఈ సుడిగాలి పర్యటనలు అంతా కూడా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి కూడా మే 11 వరకు కూడా విస్తృతంగా పర్యటనలు, సభలు, సమావేశాలు, మొత్తం క్యాంపెయినింగ్ అంతా తెలంగాణ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు ఈ ప్రచారాన్ని తెలంగాణ పైన ప్రచారం చేస్తున్నాయి, మరోవైపు కూడా మిగతాకు సంబంధించి మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న ఆహ్వానం మేరకు కూడా అక్కడ కూడా ప్రచారం చేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి దక్షిణ రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు అయినా కూడా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని చెప్పేసి మొదట్లో భావించారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్న కూడా ఆహ్వానానికి మేరకు మహారాష్ట్ర కానీ గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కూడా రేవంత్ రెడ్డికి ప్రచారం చేయాలని చెప్పేసి పిసిసికి మిగతా రాష్ట్రాల పిసిసిల నుంచి కూడా వచ్చిన ఆహ్వానం మేరకు ఆ రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సో మొదటి ఈ ప్రచార మొత్తం 7 విడతలుగా ప్రచారం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క విడతలో ఏ విధంగా అయితే ప్రచారం ఉంటుందో ఆ విధంగా మిగతా రాష్ట్రాలు కూడా పాల్గొనాలని చూస్తున్నారు. ఇక్కడ మే 11 ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఇక్కడ ముగిసిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ప్రచారం
చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ అంతా కూడా ఫిక్స్ అయినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈ ఎల్లుండి నుంచి కూడా ఏప్రిల్ 19 నుంచి మే 11 వరకు తెలంగాణలో విస్తృతంగా పర్యటన చేసేలాగా దాదాపు మొత్తం 17 పార్లమెంట్ పరిధిలో దాదాపు 50 సభలు చేసేలాగా కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి. ఒకవైపు ఇచ్చేస్తున్నాయి, మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ రోజు ఇప్పటికే కేరళకి వెళ్ళిన నేపథ్యంలో ఎల్లుండి పోలింగ్ ఉన్న నేపథ్యంలో చివరి ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించే వయనాడ్ తో పాటు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహించే అలపాడు కూడా నియోజకవర్గం నుంచి కూడా అక్కడ కూడా ప్రచారం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో కీలకమైన నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కూడా ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. స్టార్ క్యాంపెయినర్ గా ముఖ్యంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టార్ క్యాంపెయినర్ ఇచ్చారు. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి మంచి వాగ్దాటి ఉంటుంది కాబట్టి అతన్ని మిగతా విస్తృతంగా ఎంత సాధ్యమైతే అన్ని ప్రాంతాల్లో పర్యటన చేసేటట్టు కూడా ఏసీసీ ప్లాన్ చేసినట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఇప్పటికే సీఎం వర్గాలు కూడా చెప్తున్నాయి దాదాపు మిగతా 7 రాష్ట్రాలకు కూడా సంబంధించి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఖరారవుతున్నట్టు కూడా చెప్పారు. సో మొత్తం మీద ఎల్లుండి నుంచి మే 11 వరకు తెలంగాణలో విస్తృత పర్యటనలు చేసిన తర్వాత మే 11 తర్వాత మిగతా రోజులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేసేటట్టు కూడా ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ ప్రతాప్.